తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖాయమైపోయింది. ఈ నెల 11న ఆయన అధికారికంగా పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ కూడా లభించింది. చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రమణను చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గంలో పట్టు సాధించడంతో పాటు బీసీ సామాజిక వర్గంలోనూ టీఆర్ఎస్ పై సానుకూలత పెంచుకోవాలని అభిప్రాయంతో ఆ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు రమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జరిగిన ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపితే బీజేపీ తరపున బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ను దెబ్బ కొట్టాలంటే అదే బీసీ సామాజిక వర్గంకు చెందిన రమణను రంగంలోకి దించడమే సరైనదిగా కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటూ టీఆర్ఎస్ కోరినట్లు, దీనిపై కేసీఆర్ను కలిసిన సందర్భంలోనూ రమణ ఇదే కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న కరీంనగర్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో ఆయన చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్కు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గెలవడం ద్వారానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు తిరిగి ఉండదు అని హుజూరాబాద్ నియోజకవర్గం ఫలితం తేల్చబోతుండటంతో మొదటి నుంచి టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే భారీగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ నియోజకవర్గంలో మోహరించింది. అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ వరాల జల్లులు కురిపిస్తోంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థులు అధికారికంగా ఖరారు కాలేదు. చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నా తాజాగా టీడీపీ నుంచి వస్తున్న రమణను అభ్యర్థిగా దించితే ఫలితం ఆశాజనకంగా ఉంటుందనే లెక్కల్లో టీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడేందుకు కొద్ది నెలల సమయం ఉండడంతో అప్పటి వరకు వేచి చూసే ధోరణిలోనే టీఆర్ఎస్ ఉండేలా కనిపిస్తోంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 9,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా?